जगनमोहन रेड्डी गारी मोहम जगनमोहन रेड्डी गारु एप्पुडू चिरुनव्वु तो अंदर्नी पलकरिंची अंदर्नी दग्गरिकि तीसुकुंटाडु नी पद्धति एंदि नी कडुपु अंटे एंदि ప్రజలు దగ్గరికి తీసుకొని వరదల్లో వస్తే మా బిడ్డ మా ఇంటికి వచ్చాడని ఆప్యాయంగా బుగ్గలు పట్టుకుంటే అది తప్ప నీ బుగ్గలు పట్టుకోరు నీ బుగ్గలు ఎందుకు పట్టుకుంటారు నీ శరీరం అంతా బొల్లే కదా నీ బుగ్గలు పట్టుకోరు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడతావు మా చా తిట్టించుకుంటావు చంద్రబాబు నాయుడు ప్రజల గురించి ఇంత వ్యంగ్యంగా మాట్లాడతావా బుద్ధి లేదని మాట్లాడతావా జ్ఞానం లేదని మాట్లాడతావా నీకన్నా తెలివి గలవాళ్ళు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలివి గలవాళ్ళు ప్రజలు ఎప్పుడు ఏ సమయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు నేను కాదు ఎందుకు ఇటువంటి మాటలు కనీసం నీ మనోడన్నా నీకు ముద్దు పెడతారా అది కూడా అనుమానమే నాకు ఎప్పుడో ఒకసారి ముద్దు పెట్టి చీ యాక్ తాత నీ దగ్గర కంపు కొడతా ఉందని నాన్న ఉంటాడు అంత దరిద్రమైన శరీరం ఇది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు నీకు హక్కు లేదు చంద్రబాబు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ ఇంట్లో బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు చూసావా వినబల్లి జొన్నవాడకొస్తే స్వచ్ఛందంగా వచ్చి అతన్ని దగ్గరికి తీసుకున్నారు బస్సులు పెట్టలేదు ట్రాక్టర్స్ పెట్టలేదు లారీలు పెట్టలేదు వాళ్ళే వచ్చేసారు ఆ టైంకి వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి తీసుకొని ఆశీర్వదించారు మధ్యలో నీ కడుపు అంటే ఏంది ఎందుకు నీకు బాధ తెలుసు నీ ఒంట్లో ఉన్నన్ని రకాల జబ్బులు ఎవ్వరికి లేవు ఎవ్వరికి లేవు నీ మైండ్ అంతా కూడా దరిద్రం నీ అంత ఉక్కిష్టుడు నీ అంత ఉక్కిష్ట మొహం ప్రజలు అసహించుకుంటారు నీకు ఆ ముద్దు పెట్టేది ప్రజలు వాళ్ళు 10 రోజులు బెడ్లో ఉంటారు నీకు గాని ముద్దు పెడితే నిన్ను ఎట్లా ఆప్యాయంగా నిన్ను దగ్గరికి తీసుకుంటారు ఎన్టీ రామారావు గారు పాపం నిన్ను నమ్మి తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే ఎన్టీ రామారావు గారిని చంపేశావు నువ్వు ఆ కుర్చీ లాక్కొని అటువంటి క్రూరుడివి నువ్వు నువ్వు ప్రజల గురించి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా తెలివి ఉందా ఇన్ని మాటలు మాట్లాడాడు నిన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరకు తీసుకుని బుగ్గలు నిమిరారంట అది ఓర్చుకోలేకుండా ఉన్నాడు అది తట్టుకోలేకుండా ఉన్నాడు అది ఆప్యాయతయ్యా అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్నారు అనంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు సింహం కడుపులో సింహమే పుడుతుంది నీలాగా పనికిమాలిన వాళ్ళు ఈ రాష్ట్రంలో నారావారి పల్లెలో పుట్టి దరిద్రంగా నీ రాజకీయం ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు రాజకీయం చేశావు ముఖ్యమంత్రిగా ఉన్నావు కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు ఏం ఉత్తరించావు నువ్వు రాష్ట్రాన్ని ఏం చేశావు నువ్వు ప్రజల గురించి నువ్వు అంత వ్యంగ్యంగా మాట్లాడతావా నిన్న తప్పు చేశావు చంద్రబాబు చాలా పొరపాటు చేశావు ఇకనైనా మారు మనిషివి మారు మారాలి తప్పకుండా మారాలి ఈ జన్మకి నిన్నుగా ప్రజలు దగ్గరికి తీసుకోరు నీ ఒళ్ళంతా ఒక కంపు దరిద్రం అంత పనికిమాలినోడివి నువ్వు అంత దరిద్రుడివి నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం మానుకో జగన్మోహన్ రెడ్డి గారికి నీకు చాలా తేడా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి నీకు ధనం వ్యాస ఎక్కువ నీకు నీ కొడుక్కి వాడు ఒక పొప్పు లోకేష్ గారు మన కర్మ కొద్ది ఆయన పుట్టాడు పుత్రరత్నం వీళ్ళంతా కలిసి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము మన ప్రభుత్వాన్ని తిట్టడము దీంతోనే సరిపోతా ఉంది ఏది ఏమైనా ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరకు తీసుకుంటారు ముద్దు పెట్టుకుంటారు బుగ్గలు నివర్తారు తల మీద చేయేస్తారు నీకెందుకు కడుపు అంట నీకు ముద్దు పెట్టే సమస్య లేదు ప్రజలు కానీ ఎవరు కూడా నీ మొహం చూస్తేనే బొల్లి మొహం నీ శరీరం అంతా బొల్లి నీకు ఎట్ట పెడతారు ప్రజలు ఎందుకు నిన్ను దగ్గరకు తీసుకుంటారో తీసుకోరు నువ్వు ఎప్పుడైనా మంచి చేశావా రాష్ట్రానికి ఏమన్నా మంచి చేశావా ప్రజల మనసుల్లో అంత అభిమానం సంపాదించుకున్నావా ఏమీ లేదు పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు నిన్న ప్రజలకు బుద్ధి లేదంట జ్ఞానం లేదంట ఏమైనా కరెక్ట్ కాదు ఇటువంటి మాటలు మాట్లాడడం నీకు రాజకీయ సమాధి చేసేశారు నిన్ను ప్రజలు మూసుకొని నోర్లు మూసుకొని పడుంటారు